ఆత్మీయులందరికీ నమస్కారం మిత్రం, అందరికీ నమస్కారం. ఇంతకుముందు వీడియోలో మనం కిడ్నీకి సంబంధించినటువంటి విషయాల గురించి తెలుసుకున్నాం. అయితే మరికొన్ని విషయాలు ఈ కిడ్నీకి సంబంధించినవి తెలుసుకుందాం మిత్రం. మరికొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో జనరల్గా కిడ్నీ సమస్యలు అనగానే మనకి జీవన విధానం సరిగ్గా లేకపోవడం, ఆహారం సరిగ్గా లేకపోవడం, రక్తం సరిగ్గా లేకపోవడం ఇవన్నీ అయితే మనకి తెలుసు సహజంగానే. కానీ కొన్ని స్టడీస్లో తెలిసింది ఏంటంటే అక్యుములేటెడ్ ఫియర్ విల్ మ్యానిఫెస్ట్ యాజ్ ఎ కిడ్నీ ప్రాబ్లమ్స్. అంటే అక్యుములేటెడ్ టాక్సిన్సే కాదు మిత్రమా, అక్యుములేటెడ్ ఫియర్స్, ఎప్పటి నుంచో మనం భయాలను పోగు చేసుకొని ఉంటాం కదా, మైండ్లో పోగు చేసుకొని ఉంటాం కదా, అలాంటి భయాలు కిడ్నీ యొక్క పనితనాన్ని దెబ్బతీస్తాయి అంటున్నారు. అలాగే ఎవరైతే ధైర్యంగా ఉంటారో వారికి కిడ్నీ సమస్యలు రావు మిత్రమా, గుర్తుపెట్టుకో. ఒకవేళ కిడ్నీ సమస్యలు వచ్చాయి అంటే ఖచ్చితంగా వాళ్ళకి లోపల ఎక్కడో ఒకడ ఏదో ఒక విషయంతో భయపడుతున్నారు అని అర్థం చేసుకోండి. ఎందుకంటే అన్ని ప్రాబ్లమ్స్ మెడిసిన్స్ తోటి ఎప్పుడు తగ్గవు మిత్రం. సో కాబట్టి మరి మనిషికి ధైర్యం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే ఆత్మజ్ఞానం గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారో అలాంటి వారు ఎప్పుడూ ధైర్యంగా పరమానందంగా ఉంటారు. అన్యద ఏ విషయమైనా సరే భయానికి, కోపానికి, ద్వేషానికి వీటికి దారితీస్తాయి, మనందరికీ తెలుసు. ఇకపోతే రెండవది, మన శరీరంలో సాల్ట్ పర్సంటేజ్ పెరిగినా సరే కిడ్నీస్ సమస్యలు వస్తాయి మిత్రమా, కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంది. ఎక్సెస్ సాల్ట్ ఇన్ అవర్ బాడీ ఆల్సో లీడ్స్ టు కిడ్నీ డ్యామేజ్. సో కాబట్టి సాల్ట్ అనగానే చాలామందికి సార్ సైంధవలం వాడొచ్చా, రాక్ సాల్ట్ వాడొచ్చా అని అడుగుతూ ఉంటారు. కేవలము మనము సముద్రపు గల్లుకు మాత్రమే వాడాలి, వేరే ఏ సాల్ట్ వాడకూడదు మిత్రం. కేవలం సముద్రపు గల్లుకు మాత్రమే వాడాలి. ఇకపోతే కిడ్నీ సమస్యలకి అద్భుతమైనటువంటి హెర్బల్ మెడిసిన్స్, హర్బ్స్, ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను, మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను. ఒకటి పునర్నవ, రెండు రణపాల, మూడు పారిజాత, నాలుగు కొత్తిమీర, ఐదు పుదీనా. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను మిత్రమా, పునర్నవ, రణపాల, పారిజాత, కొత్తిమీర, పుదీనా. ఈ ఐదు రకాల మొక్కలు కిడ్నీ సమస్యలకి అద్భుతంగా పనిచేస్తాయి మిత్రం. ఇందులో ఏదైనా ఒకటి కానీ రెండు కానీ తీసుకోవచ్చు, ఈ ఐదు రోజు తీసుకోకర్లేదు. ఏదైనా కొత్తిమీర పుదీనా అయితే ఎలాగో తీసుకుంటాం, దాంతోపాటు ఎక్స్ట్రా పునర్నవ కానీ, పారిజాత కానీ, రణపాల కానీ ఒక్కొక్కటి. సో ఈ విధంగా వీటిని ఏ విధంగా తీసుకోవాలి? మీ దగ్గర ఆకులు ఎక్కువగా దొరికాయనుకోండి, ఏకంగా కూర వండుకొని తినొచ్చు. లేదు తక్కువ దొరికాయనుకోండి, జ్యూస్ చేసుకొని తాగొచ్చు. లేదా ఇంకా తక్కువ దొరికాయనుకోండి, మంచిగా నాలుగు ఆకుల్ని కడిగి మరిగించి మంచిగా చిన్న చిన్నగా చుంచి ఓ 5 నిమిషాలు మరిగించి అందులో కొంచెం బెల్లం వేసుకొని వడగట్టుకొని బెల్లం వేసుకొని తాగాలి, లైక్ టీ లాగా చేసుకొని తాగొచ్చు. సో ఎక్కువ ఉంటే కూర వండుకొని తినండి, తక్కువ ఉంటే జ్యూస్ చేసుకొని తినండి, ఇంకా తక్కువ ఉంటే లైక్ టీ లాగా చేసుకొని తాగండి. ఈ విధంగా తీసుకోవచ్చు.
ఇవి చాలా అద్భుతంగా, అంటే ఏ సమస్యలు ఉన్నా, కిడ్నీ ఫెయిల్యూర్ అయినా, కిడ్నీ స్టోన్స్ ఉన్నా, కిడ్నీకి సంబంధించి ఎలాంటి సమస్యలు, ప్రోటీన్ లీకేజ్ అయినా, యూరిన్ లీకేజ్, లేదంటే యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్స్ కానీ, వీటన్నిటికీ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. క్రియాటినైన్కి సంబంధించి మనం లాస్ట్ టైం చూసుకున్నాం. తర్వాత జ్యూసెస్లో, రెగ్యులర్గా జ్యూసెస్లో యాపిల్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్, లెమన్ జ్యూస్, కుకుంబర్, క్యారెట్, సెలరీ, పార్స్లీ అండ్ బీట్రూట్, ఈ జ్యూసెస్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి మిత్రులు. అయితే ఈ సెలరీ అండ్ పార్స్లీ అనేటివి మన దగ్గర దొరకకపోవచ్చు, కానీ మీకు హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు అండ్ ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో చాలా ఈజీగా దొరికిపోతాయి మిత్రులు. కానీ మనకు దగ్గర దొరికేటివి మాత్రం చక్కగా మనం తీసుకోవచ్చు. ఆ తర్వాత సైంటిఫిక్ స్టడీస్లో మరొక ముఖ్య విషయాన్ని తెలుసుకున్నారు మిత్రమా, అదేంటంటే ద రీసెర్చర్స్ ఫౌండ్ 3 స్పెసిఫిక్ డైటరీ కాంపోనెంట్స్ అసోసియేటెడ్ విత్ ద సైన్ ఆఫ్ డిక్లైనింగ్ కిడ్నీ ఫంక్షన్స్. అంటే 3 ముఖ్యమైనటువంటి విషయాలు ఈ కిడ్నీ పనితీరును తగ్గిస్తున్నాయి అని తెలుసుకున్నారు మిత్రమా సైంటిఫికల్ స్టడీలో. అందులో 1, యానిమల్ ప్రోటీన్. కిడ్నీ ఫంక్షన్ని పాడు చేసే 3 విషయాలలో మొదటిదేంటి, యానిమల్ ప్రోటీన్. ఎవరైతే యానిమల్ ప్రోటీన్ తీసుకుంటున్నారో వారి కిడ్నీలు పాడవుతాయి మిత్రమా అని చెప్తున్నారు. 2, యానిమల్ ఫ్యాట్. ఎవరైతే యానిమల్ ఫ్యాట్ తీసుకుంటున్నారో వాళ్ళ కిడ్నీస్ కూడా పనితీరు తగ్గిపోతుంది, తర్వాత ఇంకా ప్రాబ్లమ్స్ పెరిగితే సమస్యలు వస్తాయి. 3 కాంపోనెంట్, కొలెస్ట్రాల్. మై డియర్ ఫ్రెండ్స్, కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు కూడా ఈ యానిమల్ ప్రోటీన్ కానీ, యానిమల్ ఫ్యాట్ కానీ, కొలెస్ట్రాల్ ఉన్నవారు కూడా కిడ్నీ సమస్యలతో బాధపడే అవకాశం ఖచ్చితంగా ఉంది మిత్రం. సో కాబట్టి కొలెస్ట్రాల్ ఉంటే కేవలం గుండె సమస్యలే వస్తాయి కదా అని మీరు అనుకోవచ్చు, కానీ కిడ్నీ సమస్యలే కాదు మిత్రమా, ప్రతి ఆర్గాన్ కూడా సమస్యతో బాధపడుతుంది. సో కాబట్టి హెల్దీ కొలెస్ట్రాల్ ఉండాలి, మనల్ని ఇబ్బంది పెట్టే కొలెస్ట్రాల్ ఉండకూడదు. సో మాంసాహారం ద్వారా అయితే కొలెస్ట్రాల్ వస్తుంది, తప్పకుండా వస్తుంది, ఆ విషయం మనందరికీ తెలుసు. కానీ అలాగే రిఫైన్డ్ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వేడి చేసినప్పుడు అవి యానిమల్ కొలెస్ట్రాల్ కింద కన్వర్ట్ అవుతున్నాయి అని ఒక స్టడీస్లో చెప్పారు. 2, పొద్దున వండినటువంటి ఆహార పదార్థాలను భోజనం చేసిన తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి, ఆ తర్వాత సాయంత్రం మళ్ళీ వాటినే వండుకొని కనుక తింటే సో పొద్దున వండుకున్నటువంటి పదార్థాలను, ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ ఈవినింగ్ కానీ వేడి చేసుకొని తింటే అది చాలా ప్రమాదం మిత్రం. ఇక చివరిగా ఆకలి లేకుండానే భోజనం చేయడం, తిన్న ఆహారాన్ని అరిగించుకోకపోవడం ద్వారా అది కూడా కొలెస్ట్రాల్ కింద ఫామ్ అవుతుందన్న విషయం మనం ఇంతకు ముందు కూడా మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈ విషయాలను కూడా జాగ్రత్తగా మనసులో పెట్టుకొని తగు ఈ చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటూ, జ్యూసెస్ తీసుకుంటూ, ఈ హెర్బ్స్ తీసుకుంటూ ఉంటే ముందుగానే ఎప్పుడైతే కిడ్నీ సమస్యలు డయాగ్నోజ్ అవుతాయో, గుర్తిస్తామో, అప్పటి నుంచే ఈ తగు జాగ్రత్తలు తీసుకుంటే
భవిష్యత్తులో కిడ్నీ సమస్యలు రాకుండా ఉంటాయి మిత్రమా. సో మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం.